మంచి ఆరోగ్యం కోసం సంతులిత ఆహారం ఎంత ముఖ్యమో మంచి జ్ఞాపక శక్తికి అంతే కీలకం. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, పౌష్టికాహార లోపం కారణంగా చాలా మందిలో మతిమరుపు వస్తోంది. శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మందబుద్ధి పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. దీర్ఘకాలం మద్యపానం సేవించడం మెదడులో గాయాలు, బ్రెయిన్ స్ట్రోక్స్, మెదడులో మంటలు, కణుతుల వల్ల అమ్నీషియా వస్తుంది. మనం తీసుకునే ఆహారమే మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఏం తింటున్నామన్న దానిపై కాస్తంత శ్రద్ధ తీసుకోవడం అవసరం. ఫాస్ఫరస్ అధికంగా ఉండే ద్రాక్ష, నారింజ, ఖర్జూర పండ్లు తినడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మరోవైపు పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు శరీరంలో టాక్సిన్స్ను చైతన్యం చేసి మెదడు పనితీరును మొద్దుబారుస్తాయి. మరి మన జ్ఞాపక శక్తిని తగ్గించి మతిమరుపుకు కారణమయ్యే ఆహారాలేంటో తెలుసుకుందాం. ప్రాసెస్ చేసిన చీజ్. చీజ్లో ప్రోటీన్లు, కాల్షియం అధికంగా ఉంటాయి. ప్రాసెస్ చేసిన అమెరికా చీజ్, మొజరెల్లాలో అధికంగా శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి ప్రోటీన్లను అందించిన జ్ఞాపక శక్తిని తగ్గిస్తాయి. వైట్ బ్రెడ్, చక్కెర, పాస్తాల్లో పిండి పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిల్ని పెంచుతాయి. అధిక చక్కెర స్థాయిలు అల్జీమర్స్కు దారితీస్తాయి. మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచాలంటే ఈ ఆహారాలపై కన్నేయక తప్పదు. బీర్. రోజుకు 2 పూట్ల బీర్ తాగేవారికి అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 20 ఏళ్లపాటు ఆల్కహాల్ సేవించిన వారు వృద్ధాప్యంలో మతిమరుపు గురవుతారని ఓ అధ్యయనం తెలిపింది. అధికంగా మద్యపాన సేవనం వల్ల నాడీ వ్యవస్థ పనితీరు మందగించి మెదడుపై ప్రభావం చూపిస్తుంది. అధిక ప్రోటీన్లు ఆరోగ్యకరమైన ఆహారమే అయినా రోజు తీసుకుంటే కొన్ని ఇబ్బందులు తెస్తుంది. ఒక పరిశోధన ప్రకారం సోయా ఉత్పత్తులను అధికంగా తీసుకుంటే వృద్ధాప్యంలో మతిమరుపు వచ్చే ప్రమాదాలున్నాయి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.